ఇవాళ ఈ రాక్షసుడి కుటుంబం చేతిలో తెలంగాణ తల్లి బందీ అయింది నాలుగు కోట్ల ప్రజల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ నలుగురు చేతిలో బందీ అయింది ఈ దుష్ట చతుష్టయం చేతిలో నుంచి ఈ తెలంగాణ విముక్తి జరగాలంటే గులాబీ చీడను వదిలించుకోవాలి ఇలా ఈ గులాబీ చీడను వదిలించాలంటే ఈయనకు అండగా ఉన్న మోడీని బండకేసి కొట్టాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి లో జరుగుతున్న దోపిడీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గమైన పాలన ఈ దేశ మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి నరేంద్ర మోడీకి అమిత్ షా కళ్ళకు కనిపిస్తలేవా